ఎందుకంటే ఆ విధానాల్లో పోతే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరు అనడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ ఒక్క కథ చెప్పి నేను ముగిస్తాను. మన సజ్జల గారు మాట్లాడాలి. ఏంటంటే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడికేమో ఈయనకు వరాలు ఇవ్వటం ఇష్టం లేదు, కానీ తపస్సు పండితేనేమో వచ్చి ఇవ్వాల్సిందే. ఆ విధంగా తపస్సు పండింది. బ్రహ్మదేవుడు బాధపడుతూనే వచ్చాడు, ఎట్లా ఇవ్వాలి, అసలే రాక్షసుడు వీడు, వీడికి వరాలు ఇస్తే ఏమి నాశనం చేస్తాడు, ఇప్పటికే నాశనం చేస్తూ ఉన్నాడని బాధతో వచ్చాడ. సరే అప్పుడు ఈయన వచ్చి ఏం కావాలరా అన్నంట. అంటే ఆడన్నా అంటే ఏవో చాలా చాలా గోరాటి మనుషులందరినీ అందరి మీద పెత్తనం కావాలి అది ఇదని. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నంట, మరే నీకు వరాలు ఇస్తాను, ఇచ్చే ముందు ఒక మూడు పరీక్షలు నీకు పెడతాను, అవి కనుక నువ్వు నెగ్గావంటే నీకు ఇస్తానన్నంట, చెప్పండి నేను చేస్తానన్నంట. ఏమి లేదు, ఈ భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా లెక్క కట్టి నాకు వారం రోజుల లోపల చెప్పాలి అని చెప్పి చెప్పాట. చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ కూడా వారం కాదు, వాడు మూడు రోజుల్లోనే మొత్తం భూమి మీద ఉండే చెట్లన్నీ లెక్క తీసుకొచ్చి ఇచ్చాడట. ఓ ఇది ఇది కూడా పూర్తి చేసావా, అయితే ఈసారి సముద్రంలో ఉండే ఇసుక రేణువులు ఎన్నో కనుక నువ్వు లెక్క పెట్టి చెప్పావంటే ఈసారి నీకు వరాలు ఇస్తానన్నట. వాడు అది కూడా చేసేసాడు సక్సెస్ఫుల్గా. ఈసారి ఆకాశంలో ఉండే నక్షత్రాలను చెప్పమన్నాంట, అది కూడా చెప్పాట. ఇక ఆలోచించి ఫైనల్గా బ్రహ్మదేవుడు ఒక్కటే అన్నంట, అరే ఏమి లేదు, ఈ భూమి మీద తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక అబద్ధాల కోరున్నాడు అక్కడ, ఆ చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఇప్పటి వరకు అతను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పాడో అవన్నీ కూడా నువ్వు లెక్క పెట్టి తీసుకొచ్చి నాకు చెప్పావంటే నీకు వరం ఇచ్చేస్తాను పో అన్నాడ. వాడు ఇప్పటి వరకు రాలేదంట, వాడు ఎస్కేప్డు, వాడు వారిపోయాడు. అమ్మయ్యా వీడికి వరం ఇచ్చే బాధ్యత తప్పిందని చెప్పి బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోయాడు తన లోకానికి. అంత అబద్ధాలు పుట్ట చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయ ఒక విలువైన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలువున కూల్చి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆ రోజు అతన్ని దించి 74 ఏళ్ల వయసులో ఆయన పడ్డ మానసిక క్షోభ ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఎవరన్నా కలిస్తే చాలు కళ్ళ ముందు నీళ్లు గార్చేవారు. చూశాడా ఈ దుర్మార్గుడు నన్ను ఏ విధంగా చేశాడో, ఈ పార్టీని నేను స్థాపించాను, మరి అందరికీ కూడా నేను పదవులు ఇచ్చాను, ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నేషనల్ ఫ్రంట్ స్థాపించాను, చైర్మన్ అయ్యాను నేను, ఇన్ని రకాలుగా తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచ వీధిలో చాటింపు చేసినటువంటి నాకు చివరికి నా అల్లుడు రూపంలో ఈ దుర్మార్గుడు ఈ విధంగా నాకు చెప్పులేసి అవమానం చేశాడు, అందువల్ల ఈ నీచుని మాత్రం జనం మర్చిపోకండి, మీకు ఇప్పుడు కూడా జామాత దశమగ్రహ క్యాసెట్స్ చేయించాను నిన్ననే, అవి కావాలండి ప్రతి జిల్లాకు కూడా నేను ఇస్తాను, వినండి మీరు ఆయన ఎన్టీఆర్ గారు చంద్రబాబు గురించి ఏ విధంగా చెప్పారో, ఇతని దుర్మార్గాల గురించి ప్రజలను గుర్తించుకోమన్నారు, ఇతన్ని ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంచొద్దని చెప్పి ఆయన అభ్యర్థించాడు ప్రజల్ని. అందువలన ఈరోజు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన ఇది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు, అతనికి భవిష్యత్తు కనపట్లేదు, అతని కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనే కళ సాకారం కావట్లేదు, అందువల్ల ఏదో విధంగా దుమ్ము చల్లాలి, అందువల్ల ఈ ఏదో విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి చివరికి ప్రభుత్వం మీద కోర్టులో కంప్లైంట్ చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజాప్రభుత్వానికి అండగా నిలబడదాం, వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా సరే జాగ్రత్త చంద్రబాబు నాయుడు చెప్తున్నాము, ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పిచ్చి పిచ్చి మాటలు ఇక మాట్లాడామంటే మాత్రం మేము చెప్పులతో సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బ్రహ్మదేవుడు అన్నంట, మరే నీకు వరాలు ఇస్తాను, ఇచ్చే ముందు ఒక మూడు పరీక్షలు నీకు పెడతాను, అవి కనుక నువ్వు నెగ్గావంటే నీకు ఇస్తానన్నంట, చెప్పండి నేను చేస్తానన్నంట. ఏమి లేదు, ఈ భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా లెక్క కట్టి నాకు వారం రోజుల లోపల చెప్పాలి అని చెప్పి చెప్పాట. చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ కూడా వారం కాదు, వాడు మూడు రోజుల్లోనే మొత్తం భూమి మీద ఉండే చెట్లన్నీ లెక్క తీసుకొచ్చి ఇచ్చాడట. ఓ ఇది ఇది కూడా పూర్తి చేసావా, అయితే ఈసారి సముద్రంలో ఉండే ఇసుక రేణువులు ఎన్నో కనుక నువ్వు లెక్క పెట్టి చెప్పావంటే ఈసారి నీకు వరాలు ఇస్తానన్నట. వాడు అది కూడా చేసేసాడు సక్సెస్ఫుల్గా. ఈసారి ఆకాశంలో ఉండే నక్షత్రాలను చెప్పమన్నాంట, అది కూడా చెప్పాట. ఇక ఆలోచించి ఫైనల్గా బ్రహ్మదేవుడు ఒక్కటే అన్నంట, అరే ఏమి లేదు, ఈ భూమి మీద తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక అబద్ధాల కోరున్నాడు అక్కడ,
ఆ చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఇప్పటి వరకు అతను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పాడు అవన్నీ కూడా నువ్వు లెక్క పెట్టి తీసుకొచ్చి నాకు చెప్పావంటే నీకు వరం ఇచ్చేస్తాను పో అన్నా అంట. వాడు ఇప్పటి వరకు రాలేదంటా.